ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అనతి కాలంలోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి పెనుమస శ్రీనివాసరాజు అన్నారు. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో శ్రీనివాసరాజు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రజల నుంచి అరుదైన గౌరవం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో బీసీ కులస్తులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు కేటాయించడం హర్షణీయమన్నారు. నా పేరు పెనుమత్త శ్రీనివాసరాజు. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ ఉన్నాను. మరి ఈరోజుని మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, మరి ఆయన ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కమిట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా నెరవేరుస్తూ, అందులో ఆ రోజుని మేనిఫెస్టోలో పెట్టలేని కూడా ఎన్నో కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. దాంట్లోనే బీసీలందరికీ కూడా ఇవాళ మరి ఆ రోజుని బీసీ ఒక్క చైర్మన్ ఒక 12 మంది డైరెక్టర్లే ఉండేవాళ్ళు. మరి అటువంటిది ఇవాళ ఆ బీసీలందరికీ కూడా కలిపి 12 56 కార్పొరేషన్లు చేసి 720 డైరెక్టర్స్ని పెట్టారు అంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికి దక్కుతున్నది. గమనించి ప్రజలే తిరగబడే రోజుని వచ్చి ఈ ప్రతిపక్షాన్ని తరిమి కొట్టే రోజు ముందు ముందు దగ్గరలో ఉందని చెప్పేసి మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఇటువంటి చక్కని పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టెడ్గా ఉండి ముందుకెళ్లే పరిస్థితి తీసుకురావాలి తప్ప, ప్రతి అప్పుడు ప్రజలు 51 సీట్తో ఎన్నుకున్నారు, 151 సీట్తో ప్రజలు ఎన్నుకున్నారు. అటువంటి ప్రభుత్వానికి కోర్టులు కూడా అడ్డు వస్తున్నాయి. ఇవాళ కోర్టులు నిజంగా కోర్టు న్యాయస్థానాన్ని గౌరవించే పరిస్థితి అందరికీ కూడా. కానీ ఈ రోజుని కొంతమంది స్వార్థ రాజకీయాలతోటి మరి అక్కడ మేనేజ్మెంట్ చేసి మరి జడ్జిలను కూడా మేనేజ్మెంట్ చేసి స్టేలు ఇప్పించి ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లకుండా ఎటువంటి కుంటుపడే పరిస్థితిని తీసుకొస్తున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా తిరగబడి ఎదుర్కొనే రోజు దగ్గరలో ఉంది. ప్రతిపక్షానికి గుణపాఠం చెప్పాలి. చెప్పి దగ్గరలోనే చెప్పి మరి జగన్మోహన్ రెడ్డికి ఇంకా సపోర్టెడ్గా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.